Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. రేవంత్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మాటలు రేవంత్ రెడ్డి గారి నోట్లకెళ్ళి బయటకు పడ్డాయి. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాట కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చింది. 2018 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ కలిసి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మీద పోటీ పెట్టి టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి మహాకూటమి ఏర్పడి తెలంగాణలో మొత్తాన్ని కూడా ధ్వంసం చేసే ప్రయత్నంలో మహాకూటమి ఏర్పడ్డది. ఆ మహాకూటమి ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. ఇంకా తెలంగాణ మీద వివక్ష విషం చిమ్ముతూనే ఉన్నారు. ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురు శిష్యులు కాబట్టి వారి మాటలే ఈరోజు చంద్రబాబు మాటలు రేవంత్ రెడ్డితో మాట్లాడించారు. ఏమని మాట్లాడిండ్రు? రైతులకు 3 గంటల కరెంటు చాలు, మిగతా దుబారా చేస్తున్నారు, రైతులకు ఇచ్చిన కరెంట్ ఇవ్వడము తప్పు అనే మాట మాట్లాడిండ్రు. ఇది స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలలో ఎక్కువ శాతం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ విధానం. ఇది ప్రభుత్వంలో రాకముందే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని బహిర్గతపరిచిండ్రు. వారి నోట్లో నుంచి ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీ గతంలో ఏం చేసిండ్రు, ఇంకా ఏం చేస్తామనేది ఈరోజు చెప్పడం జరిగింది. 3 గంటలే కరెంట్ ఇస్తామన్నారు. ఎస్, 3 గంటలే కరెంటు 1947 నుంచి అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. 3 గంటల కరెంటు తెలంగాణ ఇవ్వడం వలన రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు తన ఇంట్లో వండుకోకుండా పొలం కాడ పండుకునే పరిస్థితికి వచ్చింది. మన ఆ పరిస్థితి రావాలని చెప్పే ప్రయత్నంలో భాగంగా, ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రలో కరెంట్ లేదు, ఎక్కువ ఛత్తీస్గఢ్లో లేదు, ఇప్పుడు కర్ణాటకలో లేదు. ఇలాంటి రాష్ట్రాలే తెలంగాణ కావాలని వాళ్ళు కన్న కళ్ళు కంటున్నారు. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు క్లియర్ చెప్పడం జరిగింది, 3 గంటలే ఉచిత కరెంటు చాలు. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.